విజయవాడను పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దడమే ధ్యేయంగా ముందుకు వెళ్తున్నట్లు ఏపీ మంత్రి భూమా అఖిలప్రియ తెలిపారు. కైకలూరు మండలం ఆటపాకలోని కొల్లేరు అభయారణ్యంలో ప్రారంభమైన పెలికాన్ ఫెస్టివల్కు ఆమె హాజరయ్యారు. ఇకపై ఏటా పర్యాటక శాఖ ఆధ్వర్యంలో పక్షుల పండుగను నిర్వహిస్తామన్నారు. మొదటిసారిగా నిర్వహిస్తున్న ఈ పక్షుల పండుగ ఏర్పాట్లు బాగున్నాయన్నారు. ఆటపాక పెలికాన్ పండుగకు వచ్చిన అగ్ర కథానాయకుడు విక్టరీ వెంకటేష్ కాసేపు సందడి చేశారు. బోటులో విహరించి విదేశీ పక్షులను తన కెమెరాలో బంధించారు. కైకలూరు మండల పరిషత్ కార్యాలయం నుంచి ఆటపాక వరకు నిర్వహించిన వివిధ కళాబృందాల నృత్యాలు ఆహుతులను అలరించాయి. బర్డ్స్ ఇక్కడికి రావడం జరుగుతుంది. దాదాపుగా 4000 కిలోమీటర్లు అవి ట్రావెల్ చేసి ఇక్కడికి వస్తున్నాయని చెప్పి కూడా మరి స్థానికంగా ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా చెప్పడం జరుగుతుంది. తప్పకుండా ఏదైతే ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయాలో స్థానికంగా ఇక్కడ అన్ని ఫెసిలిటీస్ కూడా ప్రొవైడ్ చేసి వచ్చే రోజుల్లో ప్రతి సంవత్సరం కూడా ఇటువంటి ఈవెంట్స్ ఇక్కడ చేయడానికి కూడా మరి ప్రభుత్వం సైడ్ నుంచి మేము కూడా చర్యలు తీసుకుంటామని కూడా మేము తెలియజేసుకుంటున్నాము. ఈరోజు ఏవైతే ఈవెంట్స్ చేస్తున్నామో అవి దేశంలో ఎక్కడ కూడా జరగకుండా ఫస్ట్ టైం మన రాష్ట్రంలో జరుగుతున్నందుకు కూడా మరి ముఖ్యమంత్రి గారు కూడా మరి అప్రిషియేట్ చేయడం జరిగింది. కాబట్టి తప్పకుండా పెలికాన్ ఫెస్టివల్ కూడా పెద్ద స్థాయిలో వచ్చే రోజుల్లో కూడా చేయబోతున్నామని కూడా పిల్లలందరూ కూడా తెలియజేసుకుంటున్నాం.